गतिर भर्ता प्रभु साक्षी निवास शरणं सुहृत् समर्थ सच्चिदानन्द भगवान् साई सद्गुरुः। మంత్రాలయ క్షేత్రం. ఈ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి 30 మైళ్ళ దూరంలో తుంగభద్రా నదీ తీరాన ఉన్నది. సమాధిలోకి వెళ్లి 300 ఏళ్లైనది. అయినా ఇప్పటికీ వారిని మనసారా నమ్మి మంత్రాలయమునకు వెళ్లి దర్శించు భక్తులు ఎందరికో స్వామివారు తప్పక కలలో దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా తమ భక్తుల వ్యాధులు అంగవైకల్యాలు మాన్పి తిరిగి స్వస్థత చేకూర్చుటలో శ్రీ రాఘవేంద్రుల క్షేత్ర మహిమ చెప్పుకోతగ్గది. అంతేకాదు, నిత్యం నేల 4 చెరగుల నుండి ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఈ రోజుకి ఈ దేవస్థానంలో ఉచితంగానే అన్నదానం జరిపిస్తున్నారు. భక్తుల పాలిట కామధేనువు, కల్పతరువు శ్రీ రాఘవేంద్రులు. రండి, ఆ స్వామి మహిమలు కళ్ళారా చూసి తరిద్దాం. తప్పకండి. అందుకే నాకు కోపం వస్తుంది. నేను పక్కింటి వాణ్ణి కదా, నేను నా నోటితో పేరు పెట్టి పిలవద్దు. వెంకటనాథ, వెంకటనాథ. తిమ్మన్నా, కుర్రాడు ఏం పట్టుకున్నాడో చూసారా? వీడికి ఇప్పటి నుంచే తులసిమాలెందుకు? ఇందుకే నాకు కోపం వస్తుంది. వీడు అందరిలాంటి వాడైతే ఏ గొలుసో పట్టుకుని లాగేవాడు. వీడు దైవాంశ సంభూతుడు, అందుకే తులసిమాల పట్టుకుని ఆడుతున్నాడు. వెంకటనాథ, వెళ్ళి భక్తులకు ఒక మారు హారతి చూపించరా. అబ్బాయికి పూజా విధానం నేర్పిస్తున్నారా? భగవంతుడిచ్చిన బిడ్డ, స్వామివారి పూజా విధానం వాడికి నేర్పాల్సిన పనే ఉంటుంది. వెంకటనాథ, ఇది నీకు, ఇది అమ్మకి వారి. అయితే మరి కృష్ణుడి మాట? మన ఆత్మానందమే కృష్ణుడి ఆత్మానందం. సర్వం కృష్ణ అర్పణం. సర్వం కృష్ణ అర్పణం. వెంకటనాథ, ఏమిటి బాబు ఇది? మీ బదులు ఈరోజు నే పూజకు వెళ్తున్నా. నీకేం తెలుసునయ్యా? నేను కేశవనామాలు చెప్పగలని. మీరు రోజు వల్లించే మంత్రాలు నాకు కంఠోపాఠంగా వచ్చేశాయి. కేశవాయ నమః, మాధవాయ నమః, అచ్యుతాయ నమః,
అన్నీ సవ్యంగా చెప్తున్నానా? భగవంతుడే దారి చూపిస్తాడు బాబు. నీ చేసే పూజల కంటే నువ్వు చేసే పూజలే స్వామి మెచ్చుకుంటాడు. తప్పకుండా వెళ్ళిరా. సరే నాన్న. వెంకటనాథ. ఏంటి నాన్న? తిరిగి వచ్చేప్పుడు నైవేద్యం పెట్టిన పళ్ళు గుర్తు పెట్టుకుని తీసుకురా. తప్పకుండా. ఎందుకలా అన్నారు? వచ్చేదారిలో ఎవరైనా కనపడితే చేతిలో ఉన్న ప్రసాదాన్ని కృష్ణార్పణమని వాళ్ళ చేతికిచ్చొస్తాడు. అందుకే చెప్పాను. పూజారి గారు లేకపోయినా బిడ్డ సక్రమంగా పూజ జరిపిస్తున్నాడు. కృష్ణుడైతే నువ్వేనా? అవును, ప్రతిరోజు మా నాన్న పూజ చేసేటప్పుడు రావే. నాకు నువ్వంటే ఎంతో ప్రేమ, అందుకే వచ్చాను. నాకు బాగా ఆకలేస్తోంది, ఆ మామిడి పండు ఇవ్వరాదు? ఇది అమ్మ కోసం. నా కడుపు నిండితే అమ్మ కడుపు నిండిపోయినట్టే. ఇవ్వు. నువ్వు తిను. మంత్రం ఏది వదలకుండా అన్నీ చెప్పావా? ఒక్కటి కూడా మర్చిపోకుండా భక్తితో అన్నీ చెప్పానమ్మా. ఇక మీద కృష్ణుడికి నా అవసరమే లేదు. వెంకటనాథుడే పూజారి. సరే, పట్టుకొచ్చిన ప్రసాదం అమ్మకివ్వు. ప్రసాదం పట్టుకురాలేదుగా. అసలు ఏమైందంటే ప్రసాదం చూసావా? నేను చెప్పలేదు మధ్యలో ఎవరైనా లేని వాళ్ళు కనిపిస్తే తీసుకో బాబు అని దానం ఇచ్చొస్తాడని. అబ్బే, అదేం కాదు. ఆ భగవంతుడే స్వయంగా వచ్చి బాగా ఆకలేస్తుంది, ఓ పండు వెంకటనాథ అంటే ఇచ్చాను తప్ప. వెంకటనాథ, అబద్ధాలు ఆడకూడదు. ఎవరికైనా ఇస్తే ఇలా ఇచ్చానని చెప్పు, అది తప్పు లేదు. నిజంగా కృష్ణుడే వచ్చి అడిగి తీసుకున్నాడు నాన్న. మళ్ళీ అదే మాట. ఎన్నాళ్ల నుంచో కృష్ణ కృష్ణ అని పూజలు చేస్తున్నాని నా ముందుకు రానివాడు నీ ముందుకు వచ్చాడా? వచ్చాడు నాన్న. వచ్చి నాతో కూర్చొని ప్రసాదం తిన్నాడు. వెంకటనాథ, ఎన్ని మార్లు అడిగినా అబద్ధం చెబుతున్నావు. మీ అమ్మ భగవంతుని ప్రసాదం తప్ప మరేది నోట పెట్టదని తెలుసు కదా. అయినా వీధిలో ఎవరికో దానమిచ్చి కృష్ణుడే దిగొచ్చాడని అబద్ధాలు ఆడతావా? నన్ను నమ్మండి, స్వామి తిన్నాడు ప్రమాణపులా. భగవాన్, అపచారం, అబద్ధాలు చాలక ప్రమాణాలు కూడా చేస్తున్నాడు. ఒరే, నిన్ను వద్దండి, బిడ్డను కొట్టొద్దు. ఒరే, నిజం చెప్పరా, ప్రసాదం ఏమైపోయిందిరా? కృష్ణుడే తిన్నాడు నాన్న. లేదు, అబద్ధాలు చెబుతున్నావు. ముందు కుంజీలు తీయరా. ఒరే, గుంజీలు తీయరా. వద్దండి. నువ్వు గుంజీలు తీయరా. పోనీయండి. తీయరా, తీయరా. కృష్ణ 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 కృష్ణ. నాది అపరాధం అయిపోయింది. నన్ను క్షమించు కృష్ణ, క్షమించు కృష్ణ. కృష్ణ 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 కృష్ణ, మమ్మల్ని పరిశోధించకయ్యా. క్షమించు కృష్ణ, క్షమించు కృష్ణ. కృష్ణ కృష్ణ
నీతో గుంజీలు తీర్చారు. ఎంత పొరపాటు అయింది నాది. అపరాధం అయిపోయి మహాపరాధం. క్షమించు కృష్ణ, క్షమించు. పిలుస్తుంటే ఒంటి మీద తెలివి లేకుండా నిద్రపోతారా? బాబాయ్, అమ్మా నాన్న లేవటం లేదు. ఏమిటా నువ్వు అనేది? తిమ్మన్నా, తిమ్మన్నా. వెంకటనాథ, మీ అమ్మా నాన్నలు ఇద్దరిని భగవంతుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు? చావు కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు, కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. నాతో